ఈరోజు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది, 5 సంవత్సరాలు గతంలో 9 సంవత్సరాలు నువ్వు వస్తే ఏమైంది, కరువుకి దత్తపుత్రుడివి, కరువుకి సర్వ హక్కుదారుడివి, 5 సంవత్సరాలు కనీసం నీళ్ళు వచ్చినాయి అని అడుగుతా ఉన్నా. ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అవగానే 1 నెల రోజుల పాటు కొద్దిగా నీళ్లు రావటం ఆలస్యమైంది. 6 నెల రోజుల లోపలే పాపం తొందర ఎక్కువ వీళ్ళకి మాట్లాడేశారు. ఏమైంది, జగనన్న వస్తే రాలేదని. కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, సింహం ఒక్క అడుగు వెనక్కేసిందంటే 12 అడుగులు పంజా విసరబోతుందని. 2014లో చిన్న పొరపాటు నిశ్చయం, ఇంకా రాడులే అనుకున్నారు, సింహం ఒక అడుగు వెనక్కేసిందని మర్చిపోయారు. ఇసిరిన పంజా 151, ఒక్క నెల లేట్ అయిందంటే వచ్చిన వరద 1700 TMC శ్రీశైలంలో ఈ రాష్ట్రమంతా కూడా వర్షాలతో 86% మొత్తం రిజర్వాయర్లు నిండిన చరిత్ర ఒక జగనన్నకే సాధ్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. హిస్టరీ క్రియేట్ చేయాలన్నా, చరిత్ర సృష్టించాలన్నా అది ఒక కుటుంబం, వైఎస్ఆర్ కుటుంబంకే సాధ్యం. ఈ రోజు పులిచింతలో 45 పెట్టాలన్నా, సోమశిల్లో 78 పెట్టినా, దాదాపు 1700 TMC 33 సంవత్సరాల తర్వాత శ్రీశైలంకి చేరుకున్నా అది ఒక్క జగనన్న ముఖ్యమంత్రిగానే సాధ్యమైందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటి అడుగుతా ఉన్నా, మనకి కరువు కావాలా, ఈ రాష్ట్రానికి సస్యశ్యామలం కావాలా అని. కరువు లాంటి చంద్రబాబు నాయుడు కావాలా, ఈ రాష్ట్రానికి సస్యశ్యామలం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే ఈ రాష్ట్ర రైతాంగం దగ్గర నుంచి, యువత దగ్గర నుంచి, మహిళా మతాల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి మొక్కుకునేది ఒక్కటే, ఇంకా మా అన్నకి ఆయురారోగ్యం నిండు నూరెళ్ళు, ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి తీరుతాడు, శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండిపోతాడని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నాడు. ఈరోజు నీలాగా 6 నెలలు ఎన్నికలుంటే టెంకాయ కొట్టే ముఖ్యమంత్రి కాదు మా నాయకుడు, 6 నెలలుంటే టెంకాయ కొట్టి మొత్తం నేనే చేశాను డప్పు కొట్టుకునే నాయకుడు మా నాయకుడు కాదు. వచ్చిన 6 నెలల్లోనే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా అనేది చూడడు, మనసున్న నాయకుడు కాబట్టి ఈరోజు ముందు ప్రజల గురించి ఆలోచించాడు, సంక్షేమం గురించి ఆలోచించాడు. డబ్బులు ఉన్నా లేకపోయినా అని తర్వాత సంగతి, ముందుకు వెళ్దాం ధైర్యంగా భగవంతుడు అనుకున్నాడనే ఈరోజు రైతు భరోసా అమ్మఒడి దగ్గర నుంచి ఏ కార్యక్రమం అయినా ఈరోజు దాదాపు 100,000 కోట్ల రూపాయలతో ఈరోజు రాయలసీమకు సంబంధించి, ప్రతి ఒక్క ప్రాంతానికి ఇరిగేషన్కి సంబంధించి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేదానికి ఈరోజు నడుంపించిన ముఖ్యమంత్రి మన జగనన్న ఈరోజు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు 2,000 కోట్లతో శంకుస్థాపన కానీ, నిన్న మైదుగూరులో కానీ, రాజవల్లి కానీ, జోల్దర్శి కానీ, కుందూరు లిఫ్ట్ కానీ అనేక సంక్షేమ పథకాలు ఈరోజు ముందుకు తీసుకువెళ్తున్న మన ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా రాయలసీమ ఇంకొక 5 సంవత్సరాలలో ఖచ్చితంగా రూపురేఖలు మారబోతున్నాయి. మొదలు పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు, ఈ 4 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఎక్కడికి పోయినా కూడా, ఇప్పటికే హైవేలు పోయినా ఎక్కడికి పోయినా కూడా రాష్ట్రంలో రాయలసీమలా కాదు సస్యశ్యామలంగా ఉంది, సంపూర్ణ సస్యశ్యామలం చేస్తాడు జగనన్న అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్న ఈ రాష్ట్ర ప్రజలని, రాయలసీమ మీ బిడ్డ జగనన్నని మీ అందరూ కూడా దీవించండి. భగవంతుని మొక్కేటప్పుడు ఒక్కటే మొక్కండి, మొదటి మొక్కు జగనన్న బాగుండాలని. ఎందుకంటే మన మన కోసం మొక్కితే మన కుటుంబం బాగుంటుంది, అన్న కోసం మొక్కండి కోట్ల మంది బాగుంటారని చెప్పి తెలియజేస్తున్నా. ఆయన బాగుంటే మనం బాగుంటాం. దేవుణ్ణి మొక్కేటప్పుడు మన ముఖ్యమంత్రి, మన రాజు బాగుండాలని కోరుకోండి. ఖచ్చితంగా మనలాంటి వాళ్ళు కోట్లాది మంది ఈ రాష్ట్రంలో, గుండెల్లో, కుటుంబాల్లో వెలుగు నింపే నాయకుడు అని చెప్పి అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన, ముఖ్యంగా ఏదైతే ఇరిగేషన్ శాఖ చిన్న వయసైనా, దీని మీద నాకు అనుభవం లేకపోయినా, పట్టు లేకపోయినా ఒక నమ్మకంతో నేర్చుకుంటాడని నాకు అవకాశం ఇచ్చిన జీవితాంతం, ఇందాక శ్రీకాంత్ని చెప్పినట్టు రుణం తీర్చుకోవటం మాకు ఇంకా లేదు. జగనన్నకి కార్యకర్తలు లేరు, జగనన్నకి నాయకులు లేరు, జగనన్నకు ఉండేది భక్తులు మాత్రమే అని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు మేమందరం కూడా గుండె మీద చేసుకొని చెప్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమందరం కూడా కార్యకర్తలు ఈయన కూడా భక్తులు అని చెప్పి తెలియజేస్తున్నాం. అవసరమైతే దేనికైనా సిద్ధం అని చెప్పి తెలియజేసుకుంటూ జీవితాంతం ఈ అవకాశం నాకు ఇచ్చిన అన్నకి, ఎందుకంటే ఈరోజు ఎక్కడికి పోయినా కూడా రైతుల ఆనందం చూస్తున్న దీంట్లో ఒక చిన్న దీన్ని నన్ను భాగం చేసినందుకు జగనన్నకి ప్రత్యేకమైన ఈ సభ ద్వారా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్న. ఖచ్చితంగా నా లాంటి వాళ్ళు ఎంతో మంది ఈరోజు ఈరోజు చెప్తున్న రుణం కాదు, ఏం చేసినా అవసరమైతే దేనికైనా
మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్ జోహార్ సార్, జై జగనన్న, జై జగనన్న. థ్యాంక్ యూ అనిల్ కుమార్ గారు.